కడప జిల్లా వంటిబిట్ట మండలంలోని బలకాటపల్లి శివార్లో నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సుబార్ నిరపేదలకు ఇస్లాములకు మోజినన్లకు మక్తపులకు పెన్షన్ ఆర్థిక సహాయం మరియు కూరగాయలు పంపిణీ చేశామని నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సుబాన్ తెలిపారు. దేవుడి దేత అనుగ్రహంతో ఈ రోజు పంపిణీ కార్యక్రమం కాయగూరులు మరి మౌజన్లకు ఇమాములకు మక్తబులకు పేదవాళ్ళకు పెన్షన్లు అన్ని ఈ రోజు ఇవ్వడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ. దేవుడు ఎవరి ధనాన్ని ఎన్నుకుంటాడో వారి ధనంతోనే ఆయన పని తీసుకుంటాడు. ఎవరి ధనాన్ని గురించి అల్లాహకు శ్రద్ధ లేదో వారి ధనంతో కూడా ఏమి పని తీసుకోవడం జరగదు. దైవానుగ్రహం ఆయన ఇష్టపడినటువంటి వాళ్ళతో అల్లాహ పని తీసుకుంటా ఉన్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మన వాళ్ళు మనం ఉండేది భారతదేశం, జన్మించింది భారతదేశం, మన అందులో ఆంధ్ర. ఈ కాలం చాలా ఎటువంటి కాలం వచ్చిందంటే కాలం అంటే ఎల్లప్పుడూ ఒకటే ఉంటుంది, కాలం మంచిది. కానీ కాలంలో ఉండే యొక్క మనుషుల యొక్క ప్రభావాలు రకరకాలు చాలా హీన స్థితికి దిగజారినాయి. ప్రభుత్వానికి నా యొక్క విన్నపం ఏమంటే, నేను సాటి మనిషిగా ఈ దేశస్తునిగా ఈ ప్రాంతీయునిగానే నా యొక్క విన్నపం ఏమంటే, యువత చాలా పెడదారి పెట్టున్నది. స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నపిల్లకాయలు కానీ అందరికీ కూడా ఈరోజు నెట్ అంటే ఇంటర్నెట్ అందరికీ అర్థమైపోయింది. ప్రపంచం అంటే వాళ్ళ ముందరు కూర్చుంది. మంచిదే అవసరమే బంగారు కత్తి అని యువను గొంతు కోసుకెళ్ళారు. అదేవిధంగా యువత కూడా మంచిని గ్రహించాలి, చెడుగును దూరపరచుకోవాలి. ఏ విధంగా రాజహంస ఉన్నది, నీళ్లను పాలను కలిపితే ఏ విధంగా పాలన తీసుకుంటుంది, నీళ్ళని విడిచిపెట్టాలి. అట్లా యువత ఈరోజు ఈ యొక్క చెడు దృశ్యాల నుంచి రకరకాలైనటువంటి ఎన్నో ఘోరమైనటువంటి విషయాలు ఈ యొక్క ఇంటర్నెట్లో వస్తూ ఉన్నాయి. వాటి నుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి మరి నాయకులు కూడా విజ్ఞప్తి ఏమంటే, ఇటువంటి వాటిని యొక్క ప్రోగ్రాములు మరి కార్యక్రమాలు రానియకుండా మీరు మంచి కార్యక్రమాలు, మంచి మనసులు ఉండేటువంటి, ఒకరి మీద ఒకరికి సదుభిప్రాయం కలిగేటువంటి కార్యక్రమాలు, ఎన్నో ఆర్థికంగా రాజకీయంగా మంచి విషయాలు కూడా ప్రజలకు బోధించవచ్చు. అటువంటి కార్యక్రమాలు పెట్టి ఈ అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి వీటన్నిటిని దూరపరిచేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. దీనివల్ల ఎన్ని బాధలు ఉన్నాయంటే, ఈ యొక్క రాత్రులు పగులు ఇంటర్నెట్ చూచిన దాని వల్ల కళ్ళకు కాదు, శరీరానికి కాదు, కిడ్నీల మీద ప్రభావం. యువకులైతే పెళ్లి కానటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు, రాత్రులు పగులు చూస్తూ ఉన్నారు. మరి L4 L5 నడువులు నొప్పి దాంతోనే వస్తూ ఉన్నది. మీరు గమనించండి, ఏ డాక్టర్ని అడగండి. అట్లే స్త్రీలకు బిడ్డలకు పెళ్లి కాకముందు కానీ తెల్లబట్టలు వస్తూ ఉన్నది, తెల్లబట్టలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తల వెంట్రుకలు ఊడిపోతూ ఉన్నాయి, మగవాళ్ళకు బట్టతలు వస్తూ ఉన్నది, శరీరంలో నొప్పులు వస్తూ ఉన్నాయి, ఒళ్ళంతా నొప్పులు వస్తూ ఉన్నాయి. దాని తర్వాత హార్ట్ అటాక్ కూడా వచ్చి హార్ట్ మీద కూడా ప్రభావం పడుతూ ఉన్నది. ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలని నేను ప్రజలను, అన్నదమ్ములు, అక్కచెల్లెలను, భారతదేశ పౌరులుగా అందరితో నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏమంటే, మూత్ర విసర్జన ప్రతి ధర్మంలో కూడా ఉన్నది. బయటకంటే అందరూ వెళ్తారు, కూర్చుంటారు. కానీ ఒంటికి యొక్క విషయంలో, మూత్ర విసర్జన విషయంలో ప్రతి ఒక్కరూ నిలబడుకొని ఒంటికి పోయడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా ఘోరమైన విషయం. ఒంటికి ఎప్పుడైతే మింద పడుతూ ఉన్నదో, గుడ్డపైన కానీ ప్యాంట్ పైన కానీ అశుభ్రమవుతూ ఉన్నది. అక్కడ చెడు వాసన మొదలవుతూ ఉన్నది. 10 మందిలో కలిసాలంటే కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. అక్కడ చేతులు కూడా శుభ్రంగా ఉండవు. అదేవిధంగా భోజనాలు తినడము, దాన్ని నిలబడుకొని ఆ విధంగా చేసిన దాని వలన జంతువులు కూర్చొని అవి ఒంటికి మూత్ర విసర్జన చేస్తూ ఉన్నాయి. మన మనుషులము ప్రపంచానికి మనం అశురుఫుల్ మఫుల్ ఖాత్ అంటారు. సర్వ జీవరాశులు రాజులు మన మానవులు మనం మంచి అలవాటు కూర్చొని మూత్ర విసర్జన చేసిన దాని వలన ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఇంకా శుభ్రం చేసుకుంటే ఇంకా చాలా మేళ్ళు ఉన్నాయి. ఇటువంటి విషయాలు గమనించాలని నా అక్క జిల్లలకు సోదరులకు నా తరఫున, ఈ యొక్క సమస్త తరఫున నేను మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను, సందేశం ఇస్తూ ఉన్నాను, విన్నవించుకుంటా ఉన్నాను. మనం చెప్పిన విషయాలపైన ఆచరించాలని, మీకు నాకు దేవుడు ఆచరించి శక్తిని ప్రసాదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అస్సలు